పంచాయతీరాజ్ శాఖ అని ఈ శాఖలు ఆయన తీసుకున్న అన్నిటికీ కూడా ఆయన న్యాయం చేయగలుగుతారని, చేయగలరు కూడా ఆ నమ్మకం అయితే ఉందండి. ఇంకా ఇది ఎందుకంటే దీనివల్ల ఆయన ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్ళగలుగుతారు. తర్వాత మెయిన్ ఇంకోటి ఏంటంటే మంచినీటి సరఫరా ఉన్నారండి. ఆ మంచినీటి సరఫరా లేని గ్రామాలు చాలా ఉన్నాయండి. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా దానికి చాలా లబ్ధి పొందుతారు వాళ్ళు కూడా. ఎలాగైనా సరే ఈ కూటమి అంతా కూడా ఈ 5 సంవత్సరాల్లోనే ఈ మనం కోల్పోయిన అభివృద్ధిని అంతా కూడా తిరిగి అభివృద్ధి చేయగలుగుతారని ఆశిస్తున్నామండి. అలాగే చేయగలుగుతారు కూడా. మరొకసారి ఈ కూటమిని గెలిపించిన ఓటర్ మహాశయులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. రైట్, మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచి కోరుకుంటున్నారు చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆ తర్వాత, అంటే అప్పుడు ఒక రికార్డ్ అనుకోండి అది, బట్ ఆయన ఎందుకో కంటిన్యూ చేయలేకపోయారు. సో ఖచ్చితంగా తన తమ్ముడు ఈ రోజున సాధించిన దానికి చిరంజీవి గారి దగ్గర మాటలు లేవు, ఇంకా ఆనందానికి అవధులు లేవు. నిజంగా సన్నివేశం చూడండి, మోదీ గారు ఒకవైపు చిరంజీవి గారిని, మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని అభివాదం చేస్తూ చేతులెత్తి చిరంజీవి గారు ఆయన నా తమ్ముడు అని చెప్పి ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే సరిపోతుంది మనకి. చిరంజీవి గారు చేయాలనుకున్నది వాళ్ళ తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారండి. చేసి చూపిస్తారు కూడా, ముందు కూడా ఆయన ఆశయాలు అయితే, చిరంజీవి గారు ఆశయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా నెరవేరుతాయండి. ఇంకా ఆయన ముందున్న సవాళ్ళు ఏంటి అంటే, ఆయన చేసే ప్రయత్నానికి అడ్డుకునే వాళ్ళు ఉంటారు, అట్ ది సేమ్ టైం విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు. ఉంటారండి, 10 సంవత్సరాలు ఆయన విమర్శించినా ఆయన గెలవకపోయినా కూడా ఆయన ఎదురు పోరాడి నిలబడగలిగి చివరికి సాధించగలిగారు. అలాగే ఇంకా ముందు వచ్చే సవాళ్ళను కూడా అలాగే ఎదిరిస్తారండి, ఎదిరించి నిలబడి ఆయన చేయాల్సిన అభివృద్ధిని చేసి తీరుతారండి.